హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వచ్చేసి మీకు యూట్యూబ్కి సంబంధించిన కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. ఇవి మనలో చాలామందికి తెలుసు, అంటే చాలామంది తెలుసు అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. అందుకోసమే నేను వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి మామూలుగా యూట్యూబ్ అనేది మనకి స్క్రీన్ అంతా వైట్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు నాకైతే బ్లాక్గా కనపడుతుంది. దీనికి నేను సపరేట్గా యాప్ అయితే వేయలేదు. దీనికి చిన్న సెట్టింగ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ మీరు పెట్టుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ మీకు అకౌంట్ ఉంది కదా సింబల్, అందులోకి వెళ్ళండి. అందులో కింద సెట్టింగ్స్ అనేది కనపడుతుంది కదా, సెట్టింగ్స్ అని కనపడిన తర్వాత మీకు జనరల్ సెట్టింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. జనరల్ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. జనరల్ మీద ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు సెకండ్ ఆప్షన్ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, అది వచ్చి మీకు కనపడినట్టుంది. ఇక్కడ ఎనేబుల్ డార్క్ మోడ్ అని ఉంది కదా, ఈ డార్క్ మోడ్ మీరు యూజ్ చేయడం వల్ల మీరు నైట్ టైం యూట్యూబ్ చూసినా మీ కంటికి ఎఫెక్ట్ అనేది చాలా మటు తగ్గించవచ్చు ఫ్రెండ్స్. అంతేకాదు మనకు నైట్ టైం హై బ్రైట్నెస్ అవసరం లేదు, అలాంటి టైంలో కూడా మన బ్రైట్నెస్ అనేది తగ్గించుకోవచ్చు ఈ మోడ్ యూజ్ చేసుకోవడం వల్ల. బ్లాక్ కలర్ థీమ్ యూజ్ చేయడం వల్ల మీ ఫోన్లో ఏదైతే బ్యాటరీ ఉందో బాగా సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో సెట్టింగ్ కూడా ఇందులోనే ఉంది ఫ్రెండ్స్. ఇంకో సెట్టింగ్ ఏంటంటే, మనకు వచ్చేసరికి మనం యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు మనం పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు పిచ్చి పిచ్చి వీడియోస్ అన్నీ మనకు చూపిస్తూ ఉంటాయి. అదే మన ఇక్కడ రిస్ట్రిక్టెడ్ మోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఆన్ చేసి చూపిస్తాను. ఈ మోడ్ అనేది మీరు ఆన్ చేసుకుంటే మీకు పిచ్చి కంటెంట్ అసలు ఏమీ రాదు, చెత్త వీడియోస్ అటువంటివి కూడా మీకు ఏం చూపించదు. ఇంకో ఫీచర్ వచ్చేసేటికి, ఎప్పుడైనా మీరు అదర్ కంట్రీకి సంబంధించిన వీడియో చూడాలనుకుంటే, ఒకవేళ చాలామంది చూడరు చూడాలనుకుంటే వాళ్ళకి ఏమైనా వస్తుందంటే దిస్ కంటెంట్ ఈజ్ నాట్ సపోర్టెడ్ ఫర్ యువర్ కంట్రీ అని చూపిస్తుంది కదా. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇక్కడ లొకేషన్ అని కనపడుతుంది కదా, ఇక్కడ ఇండియా తప్పించి మీరు ఏం పెట్టుకున్నా మీరు వేరే దేశాల్లో వీడియోలు అయితే చూడొచ్చు. మనం ఎప్పుడైనా యూట్యూబ్లో వీడియో ఫార్వర్డ్ చేయాలంటే మనకి 10 సెకండ్స్ ఫార్వర్డ్ అవుతుంది. అలా కాదు, మీరు టైం పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ టైం పెట్టుకోవచ్చు. ఇక్కడ డబుల్ ట్యాప్ టు స్పీప్ అని కనపడుతుంది కదా, ఇందులో వీళ్ళు మీకు 1 మినిట్ వరకు టైం అయితే ఫార్వర్డ్ చేసుకోవడానికి ఇస్తున్నారు. మీరు 1 టైం ప్రెస్ చేసినప్పుడు ఇదైతే మీకు 60 సెకండ్స్ లోపల మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకో సెట్టింగ్స్ వచ్చేసి ఏంటంటే, మనలో చాలామంది యూట్యూబ్ చూడటం మొదలుపెట్టామంటే మనం తెల్లవారులు చూస్తూనే ఉంటాం, అసలు ఎంత చూస్తున్నాం ఎన్ని గంటలు చూస్తున్నాం కూడా మనకు తెలియదు. మనకి ఐస్ మీద స్ట్రైన్ అయిపోతూ ఉంటుంది, మనం కూడా స్ట్రైన్ అయిపోతాం. దానికి ఇక్కడ రిమైండ్ మీ టు టీ బ్రేక్ అని మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే కనపడుతుంది ఫ్రెండ్స్. దీని మీద కనుక మీరు నొక్కినట్టయితే ఇక్కడ మీకు టైం అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ ఎలా పలానా టైం అనేది సెట్ చేసుకుంటే మీకు ఆ టైంకి యూట్యూబ్ అనేది మీకు వార్నింగ్ చేస్తుంది. ఇంకా అంతేకాదు, మనలో యూట్యూబ్ ఎక్కువసేపు చూస్తామని చెప్పాం కదా, యూట్యూబ్ చూసినప్పుడు మీరు హెచ్డీ కంటెంట్ కనుక బ్రౌజ్ చేస్తే మీ డైలీ 1.5 GB డేటా అనేది ఒక గంటలో పొద్దున్నే అయిపోతూ ఉంటుంది చాలామందికి. అలా మీకు అవ్వకూడదంటే లిమిట్ డేటా అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేసుకున్నప్పుడు మీరు హెచ్డీ వీడియోస్ ఓన్లీ వైఫై ద్వారా కనెక్ట్ అయినప్పుడే మీరు చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ కొన్ని సెట్టింగ్స్. ఇంకో సెట్టింగ్ కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకు, ఇంకో సెట్టింగ్స్ ఏం చేయాలని. ఇక్కడ మీరు కనుక వెళ్తే మీకు ఇంకో ఆప్షన్ కనపడుతుంది ఫ్రెండ్స్, దీన్ని ఎలా అయితే ఇలా మూవ్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్స్ ఆప్షన్ ఉంది కదా, మన కింద వాచ్ ఆన్ టీవీ అండ్ ప్రైవసీ క్యాప్షన్ అని కనపడుతుంది కదా, ఈ క్యాప్షన్స్ అని సెట్టింగ్స్ అని మీరు ఆన్ చేసి పెట్టుకుంటే మీకు క్యాప్షన్స్ అని కనపడతాయి, నథింగ్ బట్ సబ్ టైటిల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో కనపడతాయి. ఇది కూడా చాలామంది తెలియదు. ఇంకో సెట్టింగ్ వచ్చి నోటిఫికేషన్స్ సంబంధించి ఫ్రెండ్స్, మనం చాలా యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాం, ఆ యూట్యూబ్ ఛానల్కి మెసేజ్లు అని మనకు వచ్చేస్తూ ఉంటాయి. మీరు కనుక ఈ సెట్టింగ్ కనుక ఆన్ చేసి పెట్టుకున్నట్లయితే మీకైతే అవి అయితే రావు. మీరు ఆన్ చేసినప్పుడే మీరు చూసినప్పుడే నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు మీకు పెట్టిన కామెంట్కి రిప్లై చూడకూడదు అనుకుంటే దానికి కూడా ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది, ఆప్షన్ మీరు ఆన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో సెట్టింగ్ వచ్చేసి, ఇది చాలామంది యూట్యూబ్ అయితే అప్డేట్ చేసుకోలేదు, వాళ్ళకైతే తెలియదు, మిగిలిన వాళ్ళు చాలామందికి తెలుసని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీకు టర్న్ ఆన్ ఇన్కనే మోడ్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇన్కనే మోడ్. ఈ ఇన్కంటో మోడ్ యూజ్ చేసి మీరు
మీరు ఏమైనా బ్రౌజ్ చేయొచ్చు. బ్రౌజ్ చేసినా మీ హిస్టరీ అనేది ఉండదు, అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఈ ఆప్షన్ ఎవరైతే ప్రైవేట్గా ప్రైవసీ కోసం సెర్చ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ ఆప్షన్. ఇంకా ఇంకో ఆప్షన్ వచ్చేటప్పటికి మీ ఇక్కడ మనం యూట్యూబ్ ఎంతసేపు చూస్తున్నామో ఒక వారంలో తెలుసుకోవాలనుకుంటే టైం వాచర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ ఈరోజు నేను ఎన్ని గంటలు చూశాను, నిన్న ఎన్ని గంటలు చూశాను, గత వారంగా ఎన్ని గంటలు చూశాను, డైలీ యావరేజ్ ఎన్ని గంటలు చూశాను మీకు అనేది చూపిస్తుంది. ఇది ఆప్షన్ కానీ మీకు చూపించకపోతే మీరు యూట్యూబ్ అప్డేట్ చేసుకోండి. యూట్యూబ్ అనేది మీరు అప్డేట్ చేసుకుంటే మీకు ఆప్షన్స్ సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాయి. ఇందులో నాకు నచ్చింది డార్క్ మోడ్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది, ఇన్కనేటో మోడ్ కూడా. మీరు యూట్యూబ్ అయితే అప్డేట్ చేసుకోండి ఇన్కనేటో మోడ్ ఏదైతే ఉందో మీకు చాలామందికి అయితే ప్రైవసీకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి మీకు తెలియని సెట్టింగ్స్ అయితే మీరు యూట్యూబ్ గురించి నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. దయచేసి నా ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.